తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఎలేశ్వర మండలం సిరిపురం గ్రామంలో ప్రతి కౌలు రైతుకు గుర్తింపుతో పాటు ప్రభుత్వం కౌలు రైతులకు అందించే పథకాలు అందాలంటే కౌలుదారులు కౌలు రైతు కార్డులు పొందాలని జేసీ లక్ష్మి షా తెలిపారు. ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో ఏర్పాటు చేసిన కౌలు రైతుల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్, జేసీ లక్ష్మి షా పాల్గొన్నారు. గ్రామంలో అర్హులైన కౌలుదారులకు ఎమ్మెల్యే జేసీ చేతుల మీదుగా కౌలు రైతు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కౌలు రైతులకు అందించే వివిధ సేవల గురించి తెలుపుతూ కౌలుకు ఇచ్చిన రైతులు కౌలుదారులకు సహాయపడాలని, దీనివల్ల కౌలుదారులకు లాభదాయకంగానే కాకుండా ఆర్థిక భరోసా కలుగుతుందని, దీనికి రైతులు సహకరించాలని కోరారు. ముఖ్య అతిథిగా వచ్చేటటువంటి గౌరవ శాసన సభ్యులు ఎమ్మెల్యే గారికి, అలాగే సభా అధ్యక్షులు సర్పంచ్ గారికి, అధికారులందరికీ, గ్రామస్తులందరికీ, రైతులందరికీ, అలాగే చాలామంది విఏఏలు వచ్చున్నారు, వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమం రైతులకి మరియు కౌలు రైతులకి అవగాహన సదస్సు పెట్టాలని జిల్లా వ్యాప్తంగా 15 రోజుల చొప్పున జరుగుతూ ఉంది. ప్రతి గ్రామంలో ప్రతి ఆర్థిక ప్రజలు ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి ప్రజాప్రతినిధుల్ని అలాగే సర్పంచులందరినీ పిలిపించి ఈ కార్యక్రమం చేపట్టి నుండి అని గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చి ఉన్నాయి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు అందరికీ తెలుసు, రైతు పొలంలో కౌలు చేస్తున్న కౌలుదారులు అయితే ఉన్నారు, వాళ్ళకి కూడా గవర్నమెంట్ అండగా ఉండాలి, గవర్నమెంట్ సహాయం వాళ్ళకి కూడా అందచేయాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కౌలుదారుని గుర్తింపు కార్డు ఏదైనా సీసీఆర్సీ కార్డు ఉందో సో అది జారీ చేసి ఉన్నారు. ఇది 2019లో ఆ చట్టం సవరణ చేసి ఏది అంతకుముందు ఉండినామని లోన్ ఎలిజిబిలిటీ కార్డు అని ఉండేది లోన్ ఎలిజిబిలిటీ కార్డు అని ఉండేది, దాంట్లో కొన్ని లోపాలు ఉంటే అది సవరించి ఇక్కడ రైతులకి అంటే భూ యజమానులకి ఏమి ఇబ్బంది కలగకుండా, అలాగే అక్కడ ఉన్న కౌలుదారులకు కూడా ఉపయోగం అయ్యేలాగా ఒక మంచి చట్టాన్ని తీసుకొచ్చారు. సో దీంట్లో చాలామందికి అవగాహన లేదు, ఇక్కడ మళ్ళీ మనము కౌలుదారు కార్డు ఇస్తే కౌలుదారు మా మీద మళ్ళీ కేసులు పెడతాడేమో, బ్యాంకులో లోన్ తీసుకుని మన భూమిలో మళ్ళీ అప్పులు పెట్టేస్తాడేమో, ఇటువంటి అపోహలు చాలా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇటువంటి అపోహలు పడాల్సిన అవసరం లేదు, ఈ చట్టం వేరే రకంగా ఉందని చెప్పడానికే ఈ సదస్సు. సో ఆ చట్టం సవరిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఒక్కరికి ఒక సందేశాన్ని పంపించారు. అది పంట సాగుదారు చట్టం 2019, భూ యజమాని హక్కులకు ఎలాంటి నష్టం లేకుండా సాగు చేసే కౌలు రైతులకు పంట సాగుదారు కార్డు ఇచ్చాం. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా ఉన్న కౌలు రైతులు ప్రైవేటు అప్పుల భూ యజమానికి వారి భూమిపై ఉన్న హక్కులకు ఏ విధంగా భంగం కలగకుండా 1956 రక్షిత కౌలుదారి చట్టాన్ని రద్దు చేశాం. కొత్త చట్టంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ చట్టం విషయంలో వారు నిశ్చింతగా ఉండవచ్చని నేను పూర్తి హామీ ఇస్తున్నాను. ఈ చట్టం అమలులో భూ యజమానులు కౌలు రైతులకు సహకరించాలని, గ్రామ వాలంటీర్లు విఆర్ఓలు ఉత్సాహంగా పనిచేయాలని నేను కోరుతున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. సో ముఖ్యమంత్రి గారు సందేశం.